హే గాయ్స్, వెల్కమ్ టు ఆల్ మై ఫ్యామ్. ఈరోజు ఇంకొక ఇమ్యూనిటీ బూస్టర్తో వచ్చేసామండి. ఇదే మన గోల్డెన్ మిల్క్. సో చాలా సింపుల్ అండి చేసుకోవడం, బట్ దీని ప్రైస్ మీరు బయట కెఫేస్లో చూసారంటే మాత్రం స్టార్స్ కనిపించేస్తాయి. మనకు చుక్కలు కనిపించేంత ప్రైజ్ ఉన్నాయి గోల్డెన్ మిల్క్ సంగతి ఏంటో చూసేద్దామా మరి. సో ఇది ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు. ఇవి మిక్సీలో కాకుండా చేత్తోనే నూరుకోవాలి. అందుకని ఒక 2 స్పూన్స్ మిరియాలు వేసుకోండి. అందులోనే ఒక 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. 2 కలిపే దంచుకోవాలి. కొంచెం బాగా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒక ముద్దలో వచ్చేంత వరకు నూరుకోవాలి. సో చూసారు కదండి, ఇంకా పూర్తిగా గ్రైండ్ అవ్వలేదు, డ్రైగానే ఉంది. సో ఇలా డ్రైగా ఉన్నప్పుడు, ఇంకా పూర్తిగా గ్రైండ్ అవ్వనప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇలాగ రోట్లో దంచుకోవడానికి కానీ లేకపోతే నూరుకోవడానికి రీజన్ ఏమంటే, మిక్సీలో వేస్తే ఇందులో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇలాగ మనం రోట్లో దంచుతున్నాం. సో మనకి ముద్దగా వచ్చేసింది. దీని అంతటిని ఒక పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ పసుపు అండ్ మిరియాల ముద్ద వేసుకోవాలి. అందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. వీగన్స్ అయితే సోయా మిల్క్, కోకోనట్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ సోయా మిల్క్తోనే చూపిస్తున్నాము. మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోకూడదు కాబట్టి స్వీట్నర్ కోసం హనీ కానీ దాల్చిన చెక్క పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ దాల్చిన చెక్క పొడి యాడ్ చేస్తున్నాము. సో దాల్చిన చెక్క పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత 1 డ్రాప్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ 1 డ్రాప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 డ్రాప్ సరిపోతుందండి. ఆ 1 డ్రాప్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేయాలి. ఇంతకుముందు సోయా మిల్క్తో రెసిపీ చూసాం కదండి, ఇప్పుడు నార్మల్ మిల్క్తో చూసేద్దాం. డిఫరెన్స్ ఏం లేదండి, సేమ్ మొత్తం అదే, కాకపోతే నార్మల్ మిల్క్ యాడ్ చేస్తాం అంతే. సో 1 స్పూన్ ఆఫ్ మనం చేసుకున్న మిరియాలు, పసుపు ముద్ద, ఆ తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి అండ్ లాస్ట్లో 1 డ్రాప్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ గోల్డెన్ మిల్క్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ ఏజెంట్స్ని కూడా తగ్గిస్తాయి. వాపులు ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే పసుపు మన హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ని కూడా ఉత్తేజపరుస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా వేడి వేడి గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది అండ్ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో చూసారు కదండి, కెఫేస్లో 400-500 పెట్టి మనం తాగే గోల్డెన్ మిల్క్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేసాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కాంటెంట్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ ఫాలోయింగ్ ఆల్ మై ఫ్యామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.